टू प्रियास गैलरी रेसीपी वच्चेसी होम मेड न्यूट्रेला अंडी चाला ईजीगा सिंपल वे लो मनं दीनी प्रिपेर चेसुकोवच्चु दीन अनुक मीरु स्टोर लो तीसुकुंटे कोंचेम एक्सपेंसिव गा उंटुंदी दानिकि तोडु वाळ्ळु चाला रकाल प्रिजर्वेटिव्स वेस्तारु दींट्लो ऑयल्स वेस्तारु सो दानिकन्ना मनं हेल्दी वे लो इंट्लोडे प्रिपेर चेसुकुंटे चाला मंचिदंडी सो दीनी मीरु केक्स लोकि ఐస్ క్రీమ్స్ లోకి బ్రెడ్ లోకి దోశ చపాతీలో కూడా మీరు వాడుకోవచ్చు సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి నేను ఒక 1 కప్ పల్లీలు తీసుకున్నానండి ఇలా తీసుకొని ఒక ప్యాన్లోకి వేసుకొని దీన్ని మనం ఇప్పుడు డ్రై రోస్ట్ చేద్దాము ఎలాంటి ఆయిల్ లాంటివి వేయకుండా డ్రై రోస్ట్గా చేసేస్తే దీనిపైనుంచి ఈ పొట్టు ఊడేంత వరకు కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి ఇంకా అది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చేయాలి చూడండి గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది కదా చూడండి దీని స్కిన్ మనం ఇలానే చూడాలి అప్పుడు దాని పొట్టు ఊడుతున్నట్టయితే అప్పుడు కరెక్ట్గా ఇవి ఫ్రై అయినట్టు అప్పుడు తీసేసి ఒక క్లాత్లోకి వేసుకుందాం ఇలా క్లాత్ అంతా దగ్గరికి అనేసుకొని వాటిని ఇలా ఇలా ప్రెస్ చేయండి అప్పుడు దానిపైన ఉన్న పొట్టు అనేది ఈజీగా ఊడిపోద్ది ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడు చేస్తేనే స్కిన్ అనేది తొందరగా ఊడిపోద్దండి చల్లారిన తర్వాత అంత తొందరగా రాదు సో ఇప్పుడు మొత్తం వచ్చేసింది కదా పొట్టు అనేది సో దీన్ని ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాం కలర్ అనేది ఎక్కువ మారిపోద్దండి ఇలానే ఉండాలి ఇప్పుడు వీటిని మనం ఒక బ్లెండర్ జార్లోకి వేసుకుందాం ఒక 1 మినిట్ దీన్ని బ్లెండ్ చేసుకుందాం ఇలా ఇది మొత్తం అంచులకంతా పట్టేస్తుందండి అందుకోసం మధ్య మధ్యలో కలుపుతూ మీరు బ్లెండ్ చేయాలి ఇంకొంచెం మెత్తగా కావాలి మనకి ఇక్కడ సో అందుకే ఇంకొకసారి మళ్ళీ బ్లెండ్ చేద్దాం దీన్ని ఇప్పుడు చూడండి దీనిలోకి మనం పల్లీలలో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా అది వచ్చేస్తుంటుంది అన్నట్టు సో అందుకే దీన్ని ఎప్పుడు కలుపుతూ ఉండాలి తర్వాత దీంట్లోకి ఒక 2 స్పూన్ల నెయ్యి అయినా వేసుకోవచ్చు ఆయిల్ అయినా పర్లేదు బటర్ అయినా పర్లేదు ఒక 2 స్పూన్లు వేసుకొని దీన్ని బ్లెండ్ చేసుకోండి చూడండి ఇప్పుడు కొంచెం లూజ్ అయిపోయింది కదా మిక్సర్ అనేది ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 కప్పు కోకో పౌడర్ వేసుకోండి ఒక 1/2 కప్ వచ్చేసి పౌడర్ షుగర్ అండి నేను షుగర్ని పౌడర్ పట్టేశాను పౌడర్లో చేసేసుకొని దాన్ని వేస్తున్నాను ఒక 1/2 కప్ సరిపోద్దండి ఇక్కడ తర్వాత దీంట్లోకి ఫ్లేవర్ కోసం ఒక వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను ఒక 1 స్పూన్ వేస్తున్నాను వెనిలా ఎసెన్స్ వేసేసి మంచిగా మిక్సీ పట్టేయండి ఒక 2 మినిట్స్ దీన్ని మంచిగా ఎక్కువ పట్టితే మీరు మంచిగా స్మూత్ సిల్కీగా అన్ని పౌడర్లన్నీ కలిసిపోయి కరెక్ట్ వస్తుంది కన్సిస్టెన్సీ అనేది చూడండి ఇలా మెత్తగా సిల్కీ టెక్స్చర్ రావాలి సో ఇలా వచ్చిన దాన్ని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లోకి తీసుకుంటే తీసుకొని మీరు ఫ్రిడ్జ్లో దీన్ని పెట్టేసుకుంటే ఇది ఒక 10 to 15 డేస్ వరకు ఎలాంటి టేస్ట్ మారిపోకుండా ఫ్రెష్గా ఇలానే ఉంటుందండి మనం దీంట్లో ఎలాంటి పాలు వాటర్ లాంటివి యాడ్ చేయలేదు కాబట్టి ఇది 10 to 15 డేస్ ఈజీగా ఉంటుంది చూడండి మీకు నేను బ్రెడ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను కదా సో చూడండి ఇంత ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదండి ఈరోజుకి నా రెసిపీ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్